पश्चिम आसिया अरब देशा सऊदी अरेबिया भारी वर्षाल तो तल्लडिल्लुतोंदे। गत रेंडु रोजुलुगा कुरुस्तुन्न वर्षालु साधारण जनजीवनान्नि अस्तव्यस्तं चेस्तुन्नायि। कुरिसिन कुंभवृष्टितो रहदारुलु जलमयमय्यायि, इक वीधुलु वागुल्नि तलपिस्तुन्नायि। अंतेकादु बैक्लु कार्लु वरदलो कोट्टुकुपोयायि, वेलादि मंदि निराश्रयुलय्यारु। चिनुकु ओत्तिडितो जनजीवितं अस्तव्यस्तमैंदि। ముఖ్యంగా తీర నగరం జెడ్డాలో వర్ష బీభత్సం అధికంగా ఉంది। హజ్ ఉమ్రా తీర్థయాత్రల కోసం మక్కా నగరానికి వస్తూ ఉంటారు। అయితే మక్కాను కలిపే రెండు రహదారులను వర్షం కారణంగా మూసేశారు। జెడ్డా నగరంలో వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచింది। కొన్ని చోట్ల వాహనాలు పాక్షికంగా మునిగిపోయాయి। నగరంలోని కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానాల రాకపోకలు కూడా ఆలస్యమయ్యాయి। ఇక అండర్ పాస్ రోడ్లపై నిలిచిపోయిన నీటిని మోటార్ల సహాయంతో బయటకు పంపిస్తున్నారు। భారీగా చేరిన వ్యర్థాలను తొలగించడానికి, రవాణా వ్యవస్థను పునరుద్ధరించడానికి చాలా సమయం పట్టేలాగా కనిపిస్తోంది। ఇక ఇందుకోసం వేలాది మంది శ్రమిస్తున్నారు కూడా। సౌదీ అరేబియాలోని జెడ్డా నగరాన్ని అకాల వర్షాలు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి। భారీగా పోటెత్తుతున్న వరదలతో జనం అల్లాడిపోతున్నారు। సరిగ్గా 13 ఏళ్ల క్రితం నాటి సిట్ మళ్ళీ రిపీట్ అయ్యింది। ఇక 2009 నవంబర్లో కూడా అలాగే వరదలు జెడ్డాను వణికించాయి। తిరిగి ఇప్పుడు మరోసారి అదే నవంబర్లో జెడ్డాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి। వరదలు అతలాకుతలం చేస్తున్నాయి। దాదాపు 6 గంటల్లో ఏకంగా 179 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది। దీంతో రోడ్లు వీధులు జలాశయాలను తలపించాయి। వర్షం కారణంగా పాఠశాలలను మూసివేశారు। అంతకు ముందు రోజు అర్జెంటీనాపై సౌదీ అరేబియా గెలుపొందటంతో కింగ్ సల్మాన్ సెలవు ప్రకటించారు। ఆ తర్వాత రోజు నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి। జెడ్డా నగరంలో ప్రతి ఏడాది శీతాకాలంలో వర్షాలు సంభవిస్తూ ఉంటాయి। ఇక 2009 సౌదీలో వచ్చిన వరదల్లో జెడ్డాలో 123 మంది మరణించారు। 2 ఏళ్ల క్రితం వరదల్లో 10 మంది మరణించారు। వర్షాల కారణంగా ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేశారు। ఇక ముఖ్యంగా మక్కా తువల్ జెడ్డా రబీగ్ గవర్నరేట్ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు। మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు భయం గుప్పిట్లో బతుకు ఈడుస్తున్నారు। ఇక వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది అధికార యంత్రాంగం।